హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈజీగా చేసుకునే ఒక ఈవినింగ్ టైం స్నాక్ చూద్దాము, పన్నీర్ పకోడా. ఇంకా ఈ పన్నీర్ పకోడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? పన్నీర్ ఇక్కడ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా స్క్వేర్గా ఇంత థిక్నెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పన్నీర్ క్యూబ్ సైజ్ అండ్ థిక్నెస్ మీ ప్రిఫరెన్స్ మీద, మీకు ఎలా కావాలంటే ఆ రకంగా కట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ శనగపిండి 1 కప్ తీసుకున్నాను. చాలా కొద్దిగా బియ్యం పిండి, యాక్చువల్లీ బియ్యం పిండి అవసరం లేదండి, కానీ కొంచెం క్రిస్పీగా రావటానికి అని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కారం కొంచెం, ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. చాలా కొద్దిగా మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, ఉప్పు. చాట్ మసాలాలో సాల్ట్ ఉంటుంది, సో ఇందులో కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి బ్యాటర్ కింద కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు పోసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పోసుకోవాలి, పిండి మరీ పలచగా ఉండకూడదు ఈ పకోడాకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, లాస్ట్లో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఈ థిక్నెస్లో ఉండాలి. ఒక కడాయిలో నూనె పోసుకొని ఆల్రెడీ వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కిందండి, ఇప్పుడు ఈ పకోడా వేసుకుందాము. ఇప్పుడు ఈ పన్నీర్ని దీనిలో బాగా డిప్ చేసుకోవాలండి. ఇలాగా డిప్ చేసుకుని జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. కనిపిస్తుందండి, ఇలా మొత్తము ఈ పన్నీర్ని పిండిలో బాగా ఇలాగా ముంచేసి ఇలాగా తీసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని వేయించుకోవాలి. ఒకసారి ఇలాగా తిప్పుకోవాలి. చాలండి, ఈ కలర్ వస్తే చాలు, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇలాంటిది ఏమైనా ఎక్స్ట్రా పడిపోయితే తీసేయండి. పన్నీర్ పకోడా రెడీ. సాస్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, సాఫ్ట్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఒక క్రిస్పీ లేయర్ ఉంది బయట. కావాలనుకుంటే వీటిపైన కొద్దిగా చాట్ మసాలా కానీ పెప్పర్ పౌడర్ కానీ చల్లుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.